ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి కొత్తూరులో 1546 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో సంక్షేమ పథకాలు అందే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు పలు వస్తువులు కల్పించారే తప్ప లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చలేకపోయారన్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఇళ్ల పట్టాల ఊసే ఎత్తిన పాపాను పోలేదన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా నియోజకవర్గంలో సుమారు 17,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా అనపర్తి కొత్తూరులో 1546, లక్ష్మీ నరసాపురం 49, దుప్పలపూడి 723, ఇవి కాకుండా రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాలతో కలిపి 13,675 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాపవరంలో అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు మురళీమోహన బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, వీర రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, మురళి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సూరిబాబు, ఇజ్రాయేల్, భీమేష్, డేవిడ్ రాజు, అనపర్తి జడ్పీటీసీ అభ్యర్థిని సత్తి గీతా వరలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థిని అంసూరి పద్మ, ప్రెసిడెంట్ అభ్యర్థిని వారకుమారి తదితర నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కూడా పిల్ల స్థలాలు ఇది యాక్చువల్గా 7-8 నెలల క్రితమే మరి ప్రారంభించడం జరగవలసి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కొంతమంది కోర్టులో కేసు వేయడంతో మరి పేద ప్రజలకు పంపిణీ ఆగడమైంది. ఆయన ఉద్దేశం అయితే పేద ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి స్థలాలు ఇస్తే 5 సంవత్సరాల తర్వాత కావాలంటే వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురైతే అమ్ముకోవడానికి ఒక భరోసా కింద ఉంటుందన్న ఉద్దేశంతో కోరడం జరిగింది. కానీ అది కుదరదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టుకెళ్ళడంతో ఈ ప్రక్రియ మరి ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైనా ఇంకా కోర్టులో కేసు తేలకపోయినా ఆయన అనుకున్నట్టుగానే మరి అందరికీ టీ పట్టాలి ఈ రోజున మరి నిన్న ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామం అయితే సుమారు 20 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు మరి ప్రతి నాయకుడు ఇవ్వడం క్యాన్సిల్ అవ్వడం జరిగేది. అది కూడా ఎక్కడో టౌన్లో ఇచ్చేవారు. కానీ ఈ రోజున మా చిత్తశుద్ధి ఏమిటంటే ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇళ్ల స్థలాలు ఆ నెంబర్లతో సహా స్టోన్స్ మీద కూడా ప్రతి స్టోన్ మీద కూడా నెంబర్ ఉంది. ఆ స్థలాలు ఏమిటన్నది కూడా వాళ్ళకి ఈరోజున హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక మరి ఇంటికి కూడా ఈ రోజున నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదంతా కూడా మరి అనపర్తి కత్తూరుకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా మరో పెద్ద పట్టణంగా ఇదంతా కూడా అభివృద్ధి చెందడం మాకు ఎటువంటి సందేహం లేదు. ఇంతమంది ఒక మోడల్ టౌన్గా ఇక్కడ మరి నిర్మించుకుంటారంటే రానున్న రోజుల్లో ఈ కత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం అంటే పేద ప్రజలందరికీ కూడా మరి తమ సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అనపర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.